ప్రోగ్రామ్ పెరిగింది. ఈరోజు మనకు అనిమియా ముక్త భారత్ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద మనకు ఈరోజు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈరోజు తెలంగాణలో ప్రారంభించారు, దీన్ని లాంచ్ చేశారు. తర్వాత తదుపరి మనం కూడా ఇక్కడ స్టార్ట్ చేసినాం ఇక్కడ బాలకొండ మోడల్ స్కూల్లో. ఇక్కడ ప్రథమంగా ఇక్కడ ఈరోజు ప్రారంభం చేయబడింది. ఎందుకంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా రక్తహీనత బాధపడకూడదు అని, పిల్లలు కూడా ఎవరు బాధపడదు రక్తహీనత, అండ్ బ్లడ్ శాతం తక్కువ ఉన్న వాళ్ళకు మనం ఇక్కడ ఒకవేళ దానికి తగినటువంటి మెడిసిన్ ఇస్తాము. ఇక్కడ వాళ్ళకు రక్తహీనత తక్కువ ఉండి ఉంటే వాళ్ళకు టాబ్లెట్స్ ఇస్తాము. ప్రభుత్వ ఆదేశానుసారము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో మరి పాఠశాలల్లో అన్ని ఎయిడెడ్ గవర్నమెంట్ కేజీబీబీ మైనార్టీ ఆల్ గవర్నమెంట్ పాఠశాలల్లో ఈరోజు నుంచి అనిమియా ముక్త భారత్ అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి బాలకొండ మండలంలోని ఈ తెలంగాణ మోడల్ స్కూల్ బాలకొండలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడే ఆరోగ్య హెల్త్ టీమ్ ఆర్టీఎస్కే అండ్ ఆశా వర్కర్స్ వారు కూడా చేశారు. విద్యార్థులందరికీ కూడా వారి యొక్క రక్త స్థాయిని వాళ్ళ యొక్క లెవెల్స్ని పరీక్షించి వాళ్ళ యొక్క పరికరం ద్వారా దీన్ని ఏమంటారు వారి యొక్క హిమోగ్లోబిన్ని టెస్ట్ చేసి వారి యొక్క ఎస్బి పర్సంటేజ్ని విద్యార్థులకు ఒక విద్యార్థి వారిగా నమోదు చేసి ఇక్కడ ఎవరైతే ఈ అనిమిక్గా ఉంటారో, రక్తహీనత ఉంటారో అటువంటి పిల్లలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్స్ని కూడా అందజేయడం జరిగింది ఆరోగ్య శాఖ ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో. మరి విద్యార్థులు రేపటి భాగవత పౌరులు కనుక వారు ఆరోగ్యంగా ఉంటేనే దేశం మరి పురోగమిస్తుంది. కాబట్టి ఆ విద్యార్థులకి దశల వారీగా యాక్షన్ ప్లాన్ ప్రకారము ప్రతిరోజు సుమారు 100 విద్యార్థుల పైగా విద్యార్థులకు ఈ వైద్య పరీక్షలు నిర్వహించి వారికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్, కౌన్సిలింగ్, వారి యొక్క న్యూట్రిషన్ ఫుడ్, మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఆ యొక్క రక్తహీనత నివారించాలంటే మరి ఏ చర్యలు తీసుకోవాలి అనే విషయంలో కూడా ఈ వైద్య ఆర్టీఎస్కే రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఆధ్వర్యంలో మనల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది.